అలా ఎలాతో పాపులర్ అయిన రాహుల్ రవీంద్రన్ చీలాసు అనే సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కానీ బడ్జెట్స్ ఎక్కువైపోవడంతో అన్నపూర్ణ సంస్థ మొత్తం అన్ని రైట్స్ తీసుకుంది. ఈ సినిమా ప్రెస్ మీట్కి చైతూ శామ్ వచ్చారు. రాహుల్, వీళ్ళిద్దరిని మీ లవ్ స్టోరీ చెప్పండి, ఎప్పుడు ఎలా ఎక్కడ మొదలైంది, పెళ్లిదాకా రావడానికి ఎంత టైం పట్టింది, వెన్ డిడ్ యూ డిసైడ్, వాట్ మేక్స్ యూ డిసైడ్ అని ప్రశ్నలు అడిగితే చై చాలా సిగ్గుపడిపోయారు. ఆ టైంలో చైని చూసిన సమంతాకి ఒకటే నవ్వు. చై మీద ఉన్న ప్రేమంతా కళ్ళల్లోనే కనిపించింది సమంత కళ్ళల్లో. అప్పుడు రాహుల్, శామ్ స్టోరీ నాకు కొంత తెలుసు, చై సైడ్ వినాలి అంటే, శామ్ కొంతైనా అంటే అఫ్కోర్స్ ఫుల్గా తెలుసు అనగానే మళ్ళీ నవ్వులు. 10 ఇయర్స్ తర్వాత చేసుకోవాల్సి వచ్చింది బికాస్ దెర్ ఈజ్ నో ఆప్షన్. 7 ఇయర్స్ నుంచి ట్రై చేస్తే లాస్ట్ 2 ఇయర్స్లో ఒప్పుకుంది. పాపం కష్టపడుతున్నాడు అనగానే, శామ్ రాహుల్ రా ఇటు పబ్లిక్గా అబద్ధం ఆడుతున్నాడు అనగానే, జెర్సీ 2 అవర్స్లో ఒప్పుకుంది, శామ్ 2 ఇయర్స్ తీసుకుందా, సో నాకు వేరే వెర్షన్ తెలుసు అనగానే, దట్స్ హర్ వెర్షన్, యు ఆస్క్ మీ, సో దిస్ ఈజ్ మై వెర్షన్. సో చై శామ్ లైఫ్లో మెనీ గర్ల్స్ ఆర్ దేర్. వై శామ్ అంటే ఫర్ ఎవ్రీ వన్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ అంటూ వస్తుంది. ఆల్రెడీ పెళ్ళైన నాగ చైతన్య, సమంత తమ ప్రేమ కబుర్లు మాత్రం వీడలేదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. తాజాగా మరోసారి ఒకప్పటి తమ ప్రేమ అనుభూతులను గుర్తు చేసుకుంది ఈ జంట. వీళ్ళిద్దరి ప్రేమాయణం చాలా మందికి తెలిసిందే. కాకపోతే ఈసారి ఇందులోనే ఒక కొత్త కోణం బయటపెట్టాడు చైతు. 7 ఏళ్ళు ట్రై చేస్తే కానీ సమంత తనకు పడలేదంటున్నాడు. సమంత, నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు, దాదాపు 7 ఏళ్ళు ఆమెను ట్రై చేశాను, పెళ్లికి ముందు 2 ఏళ్ళు మాత్రమే కలిసి ప్రేమించుకున్నాం, అప్పటి వరకు ఆమెను పడేయడానికే సరిపోయింది నాకు. చీలాసో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇలా తన తొలి ప్రేమ నాటి సంగతులను బయటపెట్టాడు చైతు. నా జీవితంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారని అంతా అనుకుంటారు, నాకు అంత సీన్ లేదు, సమంతాకే ఫిక్స్ అయ్యాను, 1.5 ఏళ్ళుగా మేము ప్రేమించుకున్నాం, మా బంధాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలనుకున్నాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని 1.5 ఏళ్ళ తర్వాత 3 ముళ్ళతో ఒకటయ్యామని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య ఈ విషయాలన్నీ చెప్తుంటే పక్కనే సమంత కూడా ఉంది. చైతుతో లవ్ అఫేర్పై సమంత కూడా రియాక్ట్ అయింది. చైతు పరిచయం అయిన తర్వాత తాను అతడికే పడిపోయిన విషయాన్ని తెలియకుండా కవర్ చేశారని, తాను మాత్రం చైతుని తొలిచూపులోనే ప్రేమించానండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపింది సమంత. ఇలా వీళ్ళిద్దరు ప్రేమ కబుర్లతో నిండిపోయింది చీలాసో ప్రమోషనల్ ఈవెంట్.